जेएलटीवी न्यूज़ की स्वागत शिवोहम 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 भक्तजन को महाशिवरात्रि शुभाकांक्ष नित्य कल्याण पच्चतोरण विराजिल्त श्री वीरेश्वर स्वामी देवस्थान मुरुमल्ला ऐपोलवरम मंडलम तूर्पु गोदावरी जिल्ला भक्तजन की श्री भद्रकाली समेत श्री वीरेश्वर स्वामी करुणा कटाक्षालु उंडालनी आकांक्षिस्तू पेनमत्स रामराजु वासराजु आलय चेयरमैन मरियु पालक मंडली सभ्यु श्री वीरेश्वर स्वामी देवस्थान मुरुमल्ला नित्य अन्नदान पधकंलो भागस्वामुलु अव्वंडी विरिविगा विरालालु अंदिंचंडी। तूर्पु गोदावरी जिल्ला कोटनंदूरु टैलर्स वेडुकलु श्री नूकांबिका टैलर्स प्राथमिक सहकार संघं प्रेसिडेंट कोटिपल्ली गोविंदु अध्यक्षतन जरिगिंदि। ई कार्यक्रममुनकु मंडल अध्यक्षुलु लगुडु श्रीनिवास मुख्य अतिथिगा हाजरयारु। సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విలియం హా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ టైలర్స్ దినోత్సవం జరుపుకోవటం చాలా ఆనందదాయకమని, బ్రాండెడ్ దుస్తులు రెడీమేడ్ దుస్తులు దర్జాగా బ్రతికే టైలర్ల జీవితాలను నాశనం చేశాయని, మానవుడు నాగరికత మొదలైంది బట్టలు వేసుకోవటం ద్వారా మొదలైందని, అలాంటి టైలర్ వృత్తి మెరుగుపడేందుకు సరైన ఆలోచనలు జరగాలని, వీరి బాధలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరికి సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందని, ఈ సంఘానికి ఒక కమ్యూనిటీ హాలు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహకారంతో తీసుకొస్తానని తెలియజేశారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్ సన్మానం చేశారు మరియు ఎంపీపీ సీనియర్ టైలర్ గజ్జల రామారావునకు సంఘ ప్రెసిడెంట్ కోటి పెళ్లి గోవిందు హై స్కూల్ చైర్మన్ ఉల్లూరి శ్రీనికు సన్మానం చేశారు. ఈ కార్యక్రమమునకు మండలంలో ఉన్న 226 మంది టైలర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కోరుప్రోలు కృష్ణ, సర్పంచ్ గరిసింగు దొరబాబు, ఎంపీటీసీ మల్లంపల్లి ప్రకాష్, ఎస్ఆర్పేట భీమవరపుకోట గ్రామాల సర్పంచ్లు జోగిరాజు, వీరబాబు, కొట్టం ఎంపీటీసీ రెడ్డి స్వామినాయుడు, కోఆప్షన్ సభ్యులు జిగటాల కోట సత్యబాబు, లంకా ప్రసాద్, సంఘ ట్రెజరర్ మహమ్మద్ ఆదం ఖాన్, అలాగే సంఘ సభ్యులు లంకా శంకరాచార్యులు, రాజపు నానిబాబు, వల్లూరి రవికుమార్, ఎస్కే మీరా, నెమ్మది సత్యబాబు, ఎందుర్తి లక్ష్మి, పంపన పోయిన వరహాలు, పలక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని వృత్తుల వారికి ఏదో విధంగా సహాయపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఎవరైతే కలిసారో వారందరికీ కూడా ఉపకారం చేయాలి అని ఉద్దేశించారు. కాబట్టి మీ అందరికీ ఈరోజు టైలర్ పనిచేసుకున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో మీ టైలర్స్ యూనియన్ బాడీ మెంబర్స్ అందరూ అని కలిసి ఒక విజ్ఞప్తి చేశారు. ఏంటంటే కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం సంబంధించినటువంటి టైలర్ పనిచేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మన నాయకులు ఈ స్కీమ్ వర్తించేలా చేయట్లేదు, ఈ విషయంలో కంపల్సరీ రాజకీయాలు చూడొద్దు, ప్రతి ఒక్కరికి కూడా 61 వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆ డబ్బులు పడాలని చెప్పి మీ బాడీ మెంబర్స్ శ్రీని కానీ మన గోవింద్ గారు కానీ నల్లగా ఉన్న వాడికి కూడా నల్ల దుస్తులు వేసేటప్పుడు ఆ దుస్తుల్ని ఎలా కుడితేయడం బాగుంటది అనే ఒక శిల్పి టైప్ లో మలిసే విధంగా రావాలి అంటే కేవలం ఒక టైలర్ చేతిలోనే ఉంది, ఇంకెవ్వరి చేతిలో లేదు. అటువంటి గొప్ప కార్యక్రమానికి మీరు ఆ వృత్తిని ఎన్నుకోవడం, తర్వాత దానికి చేయూతగా చేదోడుగా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ మీకు ఉపయోగపడ్డం, అసలు టైర్లు అంటే టైర్లు ఏముందో ఏముందో అన్న టైప్లో మాట్లాడింది అలా కాకుండా రాష్ట్రంలో టైలర్స్ అనే ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థని కూడా గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన చేయూతను మనం ఇవ్వాలి అని అతి ఎవరికో కానీ ఆలోచన రావు. ఇలాంటి కొన్ని కొన్ని కారణ జన్మలకే వస్తుంటుంది. అలాంటి జన్ముడే మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహానుభావుడు మిమ్మల్ని గుర్తించి కానీ ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను అని మీకు ఒక హామీ ఇచ్చారు. మీకు ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు నేరుగా మీ అకౌంట్కి వేస్తానని చెప్పి ఆ రోజు మనకి ఒక హామీ ఇచ్చారు. మాట ఇచ్చాడంటే మడవ తప్పడు అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతుంది. అదే కోట్మందూరులో మాకు మహా అయితే పూర్వం టైలర్స్ ఒక 5 గ్రో 6 గ్రో మొత్తం మీద 10 మంది ఉండేవారు. ఈరోజు ప్రతి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల
మన ఇంట్లో మన గృహంలో కూడా టైలర్స్ని